మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈ రోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం బోయిపాలెం దగ్గర గో సంరక్షణ ఒక కేంద్రం అయితే ఉందండి. సో దీన్ని వివరంలోకి వెళ్ళాను. అసలు ఏంటిది, అసలు మూడు ఆవులని స్టార్ట్ చేసి ఈరోజు ఇంచుమించి 80 గోమాతల వరకు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అసలు ఎవరు దీని ఫౌండర్, ఎవరు అసలు ఏంటని ఆ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే, ఆయన పేరు మొల్లెటి శ్రీనివాసరావు. ఆయన ఏంటంటే, గోవుని మనం పూజించాలి, గోవు యాక్చువల్గా దాన్ని వయసు అయిపోయాక వాటిని చంపేయడమో లేదంటే ఇంకేదో సేల్ చేయడమో జరుగుతుంది. సో వీటన్నిటికీ ఒక ఆనకట్ట వేయాలి, వీటన్నిటిని ఇలాంటివి జరగకుండా కంపల్సరీ ఒక చెక్ అయితే పెట్టాలని చెప్పేసి ఆయన సెల్ఫ్గా ఆయన స్టార్ట్ చేసిన ఈ గో సంరక్షణ కేంద్రం అనేది ఏంటంటే ఒక మూడు అవులతో స్టార్ట్ అయ్యింది, ఒక 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో ఈ రోజు అది ఇంచుమించు 80 అవుల వరకు అది పెరిగింది. సో ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, సో దీన్ని ఫర్దర్ ఎంతవరకు తీసుకెళ్తారని ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, నేను శ్రీనివాసరావు. చాలా థ్యాంక్స్, మీరు వచ్చారు. యాక్చువల్గా ఇదంతా కూడా పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్ చెప్దాము అనే ఉద్దేశం నాకు ఉంది, కానీ అసలు ఎలాగా ఏంటండి తెలియక చేస్తున్నాను. ఓకే సార్. సో లక్కీగా ఇవాళ మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను ఏంటంటే అండి, చాలా పేద ఫ్యామిలీస్ వచ్చిన ఉండి. మా ఫాదర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, నాకు 6 సిస్టర్లు 3 బ్రదర్స్, పెద్ద ఫ్యామిలీ. సో మేము పేదతనం బాగా చూసాం. ఇవాళ బై గాడ్ గ్రేస్ బాగున్నాము. సో సమాజం కోసం ఏదో చెయ్యాలి అనేది ఒక తపన ఉన్నది. నేను మామూలుగా కూడా కేజీహెచ్ లో బెడ్ మీద ఉండే పేషెంట్లకి హెల్ప్ చేయడం, అలాగే రోడ్డు పక్కన ఎవరన్నా సిక్ అయిపోయి పడిపోయి ఉంటే వాళ్ళు తీసుకెళ్లి మదర్ టెరిసాలో జాయిన్ చేయడం, ఇవన్నీ నాకు అలవాటు చేసి ఉండేవాడిని. అలా మెల్లమెల్లగా చేస్తూ ఇవాళ 2018లో ఒక మనమే ఒకటి సంస్థగా ఒక ఆశ్రమం పెడదాము అని చాగంటి కోటేశ్వరరావు గారు, లేకపోతే మన వేదాలు పురాణాలు ఏం చెప్తాయి అంటే, గో హత్య అవ్వకూడదు. ఇవాళ సమాజం ఇలా పాడైపోతుంది, మర్డర్లు అవుతున్నాయి, రేపులు అవుతున్నాయి, అందములే కొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, ఒకప్పుడు లేను ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చాయి అనేది ఏమని చెప్తారంటే, గోహత్య అవుతుంది ఇవాళ. గోహత్య అవ్వకూడదు. గోమాత అంటే మాత, భూమాత తర్వాత గోమాత, మాత అని అంటాం, కానీ మిగతా ఏ పశువుకి మాత అనం, కానీ ఆవులకి మాత అంటాం. ఎందుకంటాం అనేది ఎప్పుడైనా మనం ఆలోచిస్తే భూమాత అంటాం. సో గోమాత భూమాత అనేది అలా ఉంటుంది. అంత మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు తెలిసింది ఒక చదివాను ఏంటంటే, గౌతమ్ మహర్షి గారు దర్భగడ్డితో కొట్టాడు ఆ ఆవుకి. దర్భగడ్డి అంటే దాని వేట ఎంత ఉంటది, ఎంత తగులుతుంది, కానీ అది కూడా పాపం చెయ్యి ఎత్తారు కదా అనేది ఆయనకి శాపం వచ్చింది అని చెప్పి ఒక పురాణం రాసి ఉంది. అవి చూస్తూ నేను కూడా ఏంటంటే, సరే గో సంరక్షణ చేద్దాం అని చెప్పి నాకు ఈ 1.5 ఏకర్ ల్యాండ్ నేను ఎప్పుడో 2005లో కొన్నాను ఇండస్ట్రియల్ పర్పస్ మీద. దానిలో 3 ఆవులతో 3 చిన్న పెయ్యి ఒక డాక్టర్ గారు నాకు ఇచ్చారు, చిన్న పెయ్యి. సో అది స్టార్ట్ చేశాను. దేవుని దయ వల్ల అందరికి పక్క పక్కన వెళ్ళి విలేజ్లో అందరికీ చెప్పాను, అమ్మ ఎప్పుడైతే మీకు ఆవు పాలు ఇవ్వడం ఆగిపోతుందో మీరు ఏం చేస్తున్నారు అంటే, మేము సంతలో అమ్మేస్తున్నామండి. సంతలో అమ్మేస్తే ఏమవుతాయి, ఈ స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతాయి, స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతాయి, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అలా ఎందుకు అమ్మేస్తారండి అంటే, ఏం చేస్తాం బాబు, పాలు ఇచ్చిన వరకు మేము పోషించగలుగుతున్నాం, కానీ పాలు ఆపేస్తే మాత్రం మా ఇల్లే గడవదు, మేము ఎలా పోషిస్తాం అనేది వాళ్ళు చెప్పడం వర్షం. సూపర్. సో అది కూడా కరెక్టే కదా అని చెప్పి, నేను ఈసారి నుంచి మీ దగ్గర పాలు ఇవ్వడం ఆగిపోతే మాత్రం ఆ ఆవులు నా దగ్గర తీసుకొచ్చి ఇచ్చిండమ్మ అని చెప్పి నా కార్డు ఫోన్ నెంబర్లు అంది కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగా పబ్లిక్ అందరూ బాగా రియాక్ట్ అయ్యారు. అలాగే ఒకటి రెండు టన్నులు తీసుకొస్తున్నారు. దానిలో నాకు తెలియని కొన్ని తెలిసాయి అంటే, ఆ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆవు ఈయన తర్వాత ఈయనప్పుడు ఆవు చనిపోయేది, పెయ్యి అలా ఉండిపోయేది. కొన్నాళ్ళు పోతే ఆవులు తల్లి లేదు కాబట్టి ఆ పెయ్యి కూడా సరిపోద్ది. అప్పుడు వాళ్ళు పరిగెట్టుకుంటూ అవి తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. ఆ పెయ్యి అప్పుడు మా దగ్గర ఉన్న ఆవుతోనే ఆ పెయ్యికి అలవాటు చేసి ఫీడింగ్ ఇచ్చి ఆ పెయ్యికి మేము కాపాడిన వాళ్ళను అవుతున్నాము. అలాగే కొన్నిసార్లు ఆవు బతుకుతుంది, పెయ్యి చనిపోతుంది. అలాంటి ఆవులు పాలు ఇవ్వట్లేదు కాబట్టి పబ్లిక్ తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. అలా నెక్స్ట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా కొన్ని నేచురల్ కన్సీవ్ అయ్యి ఆవులు అలాగే ఇంతున్నాయి. సో ఇవాళ ఈ 5 ఇయర్స్ స్పాన్ లో నాకు 80 కౌస్ ఉన్నాయి. 80 కౌస్ ఉన్నాయి. దాని దాని ఒక 10-12 కావు అయితే ఆ పాలు ఇస్తున్నాయి. ఆ పాలు మేము తీసుకెళ్లి గోశాలకి, పక్కన ఉండే గుళ్ళకి, మన వృద్ధాశ్రమం ఏమైనా ఉంటే వాళ్ళకి ఇద్దామని ఒక ప్లానింగ్ లో ప్లాన్ చేశాను. అయితే ఇప్పుడు నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ల్యాండ్ నాది 1.5 ఏకరే. ఈ 1.5 ఏకర్ లో 80 కౌస్ బాగా టైట్ అయిపోతుంది. నేను ఎంత మంచిగా ఫీడ్ ఇచ్చినా, గ్రీన్ గ్రాసు, డ్రై గ్రాసు, ఫీడు అంతా కొంటాను, వర్కర్లకి సాలరీస్ ఇవన్నీ కలిపి నెలకి నాకు 2 లాక్స్ రూపీస్ ఎవ్రీ మంత్ ఖర్చు అవుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే, ఈ ఆవులు పెరిగిపోయినప్పటికీ న్యాచురల్ గా పెరిగిపోతాయి కదా, రాబోయే కాలంలో ఇంకా 300-400 ఆవులు అయిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అనేది, ఇప్పుడు నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎక్కడైనా అవుట్స్కర్ట్స్ లో ఒక 15 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్ ఉంటే, బంజర్ ల్యాండ్ కానీ లేకపోతే డీ పట్టాలు కానీ లేకపోతే తక్కువలో ఎవరైనా ఇస్తే అనేది, కొండలకి ఉంటాయి కదా ఎండింగ్ లో, అలాంటివి ఏమైనా ఉంటే నేను చూస్తున్నాను. అప్పుడు ఏంటంటే మనమే గ్రీన్ గ్రాస్ డ్రై గ్రో చేయొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్ కి హ్యాట్స్ ఆఫ్ సార్.
గోవుని సంరక్షించాలనే అది అయితే అందరికి తెలుసు, కానీ ఈ యొక్క గోవు పాలు ఇవ్వడం మానేసాక దీన్ని నిజంగా స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతున్నాయి, సంతలు అమ్మేస్తున్నాయి, సంత నుంచి వేరే వాళ్ళు ఎవరో కొనుక్కొని స్లాటర్ హౌస్కి వెళ్తున్నాయి. సో ఇలాంటి దీన్ని కంపల్సరీ అరికట్టాలి అండ్ దీన్ని ఇలాంటివి జరగకుండా నిర్బంధించాలంటే కనుక ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు మీ ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం చాలా గ్రేట్ థింగ్. సో సార్ దీన్ని అంటే మీకు ప్లేస్ కానీ ఉంటే కనుక సో దీన్ని ఎందుకైనా ముందు తీసుకెళ్దాము. తీసుకెళ్ళినప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అప్పుడు ఆవులు ఎలా ఈంతూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర వచ్చే పెయ్యి ఏదైతే ఉందో ఆ పెయ్యి ఈ రోజు ఫ్రమ్ ది బిగినింగ్ ఫ్రమ్ డే వన్ ఆన్వర్డ్స్ మనం ఆ పెయ్యికి ఆవు పాలు అలా ఇచ్చేస్తాం. ఎందుకంటే పాలు తీయడం కాదు కదా, పెయ్యిగా ఆ పెయ్యి బాగా తయారవుతుంది. అది మళ్ళీ రేపు పొద్దున్న పెద్ద అయ్యి అవి ఇప్పుడు ఈంతనాయి, ఇప్పుడు రెండో ఈతకు వచ్చాయి. అప్పుడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఏం చేయాలి ఈ ఆవు దూడాలి. అప్పుడు నేను ఒక జస్ట్ కొన్నాళ్ళ తర్వాత స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లో ఎక్కడైనా విలేజ్ లో ఎక్కడైనా ల్యాండ్ అయితే దొరికితే అక్కడ ఇదంతా స్పాన్ చేసి ఆ విలేజ్ లో ప్రతి ఇంటికి ఒక ఆవు దూడ ఇచ్చేటట్టు, పాలు ఇచ్చే ఆవు దూడ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఎప్పుడైతే పాలు ఇవ్వడం ఆపేస్తుందో మాకు ఇచ్చి మళ్ళీ అప్పుడు మా దగ్గర ఉండే ఆవు దూడ మళ్ళీ ఇస్తాం. ఓకే, అక్కడ ఏం చేస్తాం ఆ విలేజ్ లోనే, ఆ విలేజ్ లోనే కాదు ఎవరైనా అప్పుడు ఆ విలేజ్ లోనే ఇవ్వాలని కాదు, పబ్లిక్ అన్నప్పటికీ ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చాయి. కాకపోతే సేఫ్ సైడ్ మనం ఏం చెప్తామంటే ఆ ఆవు దూడ తీసుకెళ్లే వాళ్ళు ఆశ్రమంకి 25,000 డిపాజిట్ కట్టాలి. రిఫండబుల్ డిపాజిట్, ఎందుకంటే మన దగ్గర తీసుకెళ్లి ఆవు దూడ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎస్లాటర్ హౌస్ కు అమ్మేశారు అనుకోండి, అదే మళ్ళీ నేను ఆ కార్యక్రమం చేయలేను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ 61 అయిపోయింది, 62 రన్నింగ్ లో ఉన్నాను. పిల్లలు కూడా పాప బాబు, పాప ఇక్కడ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్, బాబు కూడా జనరల్ మెడిసిన్ MD డాక్టర్. సో వీళ్ళందరూ ఏంటి ఈ ప్లాట్ఫామ్ సమాజం కోసం పెట్టానండి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా గో సంరక్షణ అంటే విన్నాకి అవ్వదు, ఎందుకంటే ల్యాండ్ ఎవరు ఇవ్వరు కదా. సో ఎవరు చేస్తారు అంటే నేను చేస్తున్నాను. సో అప్పుడు ఏంటంటే డిపాజిట్ 25,000 ఎందుకు తీసుకుంటామంటే ఆవు వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు పాలు వాళ్ళు అలా కావాలలో పోషించుకోవచ్చు, తర్వాత వచ్చి మళ్ళీ తీసుకెళ్తారంటే మళ్ళీ ఆవు దూడ ఇస్తాం, లేదంటే ఇంకా మాకు అవసరం లేదు అంటే ఆ డిపాజిట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. డిపాజిట్ ఇచ్చేస్తాం, ఆవు దూడ మన దగ్గర ఉండిపోతుంది. అంటే సేఫ్ సైడ్, మళ్ళీ మనం వాళ్ళతో వాళ్ళు ఏదైనా అటు ఇటు మిస్యూజ్ చేస్తే ఇబ్బంది పడకుండా అని ఆ ఉద్దేశం చేస్తున్నాను. పబ్లిక్ మెసేజ్ ఏంటంటే సార్ రండి, అందరూ డబ్బులు పెట్టాలని లేదు, ముందుకు వచ్చి మాతో పాటు ఇది దీనిలో నాకున్న ఐడియాస్ కంట మీరు కూడా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే హెల్ప్ చేయండి మాకు, అలాగే 10 మంది కలిపితే. ఇది ఎక్కడుందో కూడా మీరే చెప్పండి సార్. ఇది యాక్చువల్ గా ఏంటంటే వైజాగ్ నుంచి విజయనగరం వెళ్తే అక్కడ ఆనందపురం బిఫోర్ ఆనందపురం ఫ్లైఓవర్ అండి, భీమిలీ క్రాస్ రోడ్ అంటాం. భీమిలీ క్రాస్ రోడ్ లోకి వెళ్ళవసరం లేదు, హైవే మీదే భీమిలీ క్రాస్ రోడ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కామత్ రెస్టారెంట్ అని పెద్దదే ఉంది, దానికి ఆనుకోనే మాది ఉంది గో సంరక్షణ అని పెద్ద బోర్డు మీకు కనబడుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఇమీడియట్ గా ఆవు దూడ ఇచ్చేదనేది కాదండి, ఇది స్కీమ్. రాబోయే కాలంలో ల్యాండ్ అది దొరికాక 10-15 ఏకర్స్ ల్యాండ్ లో ఆవులన్నీ ఉన్నప్పుడు అప్పుడు ఈ స్కీమ్ ఆవు దూడ ఇవ్వడం అనేది. ఈ రోజు ఏంటంటే సంరక్షణ కోసం ఎవరన్నా హెల్ప్ చేద్దామని కానీ లేకపోతే ఏంటనేది చూద్దామని కానీ రావాలంటే ఎప్పుడైనా రావచ్చు, సమాజం కోసం పెట్టాం కాబట్టి. హైవే మీద ఉంది, NH5 మీద ఉంది, మీరు అక్కడికి రైట్ కి లెఫ్ట్ కి తిరిగి అడ్రస్ కోసం ఇబ్బంది పడవలసిన లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఏంటంటే మీలాంటి వాళ్ళు సమాజం పట్ల ఎంత బాధ్యతగా అండ్ ఈ రోజులో మనుషుల్ని పట్టించుకోవట్లేదు అలాంటిది గో సంరక్షణ అనేది స్థాపించి ఇంత అంటే ఇది చాలా కమర్షియల్ అండి ఇది యాక్చువల్గా, దీన్ని కూడా మీరు వెచ్చించి దీనికోసం ఉపయోగించడానికి తెలుసు. ఈ రోజు ఉత్తుచెల్లతో వచ్చాము, ఎందుకు ఎంత తీసుకెళ్తాము, కరోనా మనకు చాలా దగ్గరతో చూపించింది. మానవ జీవితం ఒకటే ఉంది ఏంటంటే మనం ఏదైనా చేసి తరిచిపోవచ్చు. రిమైనింగ్ 84 లాక్స్ జీవరాశిలు ఉంటాయి, కుక్క నక్క పిల్లి అన్ని జీవరాశిలే, కానీ మానవ జనంలో ఏంటంటే మనం తరిచిపోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఏంటంటే ధర్మం ప్రకారంగా బతికితే ఇప్పుడు ఎంత ఇప్పుడు గొప్పడు కానీ కోటీశ్వరుడికి పెద్ద కడుపు ఇవ్వలేదు కదండి, కోటీశ్వరుడు కూడా ఆ కడుపే ఆడుగా మూడు పోట్లేదు అంటాడు. ఏజ్ అయిపోతూ కాలుతూ ఇప్పుడు నేను 2 పులకాలకు వచ్చాను, అది మళ్ళీ 1.5 పులకాలకి వెళ్తుంది కానీ 3 పులకాలకి 4 పులకాలకి వెళ్తుంది, ఎందుకంటే ఏజ్ అయిపోతుంది. సో మనం మంచి చేస్తే ఇవాళ నేను ఎంత మీరు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏ చేస్తున్నారని, నేను యాజ్ పర్ లైఫ్ ఎలా బతకాలో అలా బతుకుతాను, నేను ఎక్స్ట్రాఆర్డినరీ చేయట్లేదు, మిగతా వాళ్ళు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మీకు ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు జీతం వస్తుంది సార్, 10,000 వచ్చినా తక్కువే, 20,000 వచ్చినా తక్కువే, 50,000 వచ్చినా తక్కువే, 1,00,000 వచ్చినా తక్కువే, మరి ఎంత వస్తాయి అనేది. ఎందుకంటే 1,00,000 మనం ₹1,00,000 నెలకి తినేస్తామా ఏం చేస్తామో చెప్పండి. కానీ అనవసరంగా మనం ధర్మ ప్రకారంగా బతకట్లేదు, పక్కోడికి భోజనం లేదనుకున్నా, పచ్చోడికి హెల్త్ బాగోలేదు, అవన్నీ చేయవలసింది బాధ్యత అయితే ఉంది. ఎవరు అయితే సమాజంలో బాగున్నారో వాళ్ళకి చేయవలసిన బాధ్యత ఉంది అనేది బాధ్యత సార్. హ్యూమన్ బీయింగ్, ఇవాళ ఉన్నాం రేపు ఉన్నాం లేదా ఎంతమంది తెలుసు, ఎంతమంది మనం చూడట్లేదు. ఒక ఫోన్ వస్తుంది సార్ ఫలానా అప్పారావు గారు లేదండి, ఫలానా రామారావు గారు లేదు, ఫోన్తో అయిపోతుంది ఆ రోజు బాధపడతాం. ఉన్నంత వరకు మనం ఏంటి మంచి చేసామనేది చేయవలసిన బాధ్యత ఉంది. అందరూ అంటే చాలా మంది చేద్దామని అనుకుంటారు కానీ ప్లాట్ఫామ్ దొరకదు. నేను అలాగే చాలా తిరిగి తిరిగి లాస్ట్కి ఈ ప్లాట్ఫామ్ పెట్టాను, రండి అందరూ కలిసి చేద్దాం, బాగా చేద్దాం. మనం ఇవాళ నేను ఎలాగ ఎలాగ ఉన్నానంటే మా మదర్ ఫాదర్ ఆ రోజుల్లో పేదతనంలో కూడా 10 మందికి ఉపయోగపడేవాడు,
అది వాళ్ళు నాకు ఇంత పైకి తీసుకొచ్చింది. నెలకు 2 లక్షలు వాళ్ళు పెట్టగలుగుతున్నారంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఎలా పెడుతున్నారంటే దేవు కార్యక్రమం ఆయనే చేయిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం మంచి చేసామనుకోండి మన పిల్లలు డెఫినెట్ గా బాగుంటారు. నాకు కొన్ని కొన్ని ఫ్యామిలీస్ తెలుసండి, కోట్ల పిల్లల్ని పెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టిన వాళ్ళు పిల్లలు ఇవాళ బాగోలేదు. మనం అనుకుంటాం ల్యాండ్ ఎకరాల ల్యాండ్లు ఉన్నోళ్ళు ఇవాళ కోట్లు కేసులు తిరుగుతున్నారు. తాతలేమో ఆ రోజులు తాతలు నాన్నలు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఎకరాల ల్యాండ్లు ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు ఏమనుకుని ఇచ్చేలేరు, వీళ్ళందరూ చాలా బాగుంటారు, మన ఎకరాల ల్యాండ్లు ఇచ్చాము కానీ కాపాడకూడదు. వాళ్ళు ఒకరు ఒకరు మాట్లాడుకోవట్లేదు, దానివల్ల కోర్టులు కేసులు వెళ్ళిపోయి ఉన్న రిలేషన్ కూడా పోయి అంత పాడైపోతుంది. సో అది గో సంరక్షణ. సార్ గో సంరక్షణ పెట్టి ఒక సమాజానికి అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సో తప్పకుండా మీ యొక్క డ్రీమ్ అచీవ్ అవ్వాలి, మీరు అనుకున్నట్టు ఇది ఇంకా విస్తృత స్థాయిలో జరగాలని చెప్పి మా తరఫున మా సుమండి తరఫున కూడా కోరుకుంటున్నాను. సమాజం బాగా అంటే మీరు వాలంటీర్ గా వచ్చి అంత టైం స్పేర్ చేసి ఏమనుకుంటే మీడియా సరిగ్గా పనిచేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు కాబట్టి మంచి మా సమాజానికి అనట్లేదు అని జనరల్ గా పబ్లిక్ అనుకుంటుంటారు మాటలు. కానీ మీరు డెడికేట్ గా నా కోసం ఎదుర్కొంటూ వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే టూ గ్రేట్ బై గోడెస్. ఈ ఆశ్రమం కంది 80G కూడా ఉంది. మీరు ఎవరైనా పబ్లిక్ ఎవరైనా గడ్డి ఇద్దాం అనుకున్నా నాకు డబ్బులే ఇవ్వాలని అవసరం లేదు. గడ్డి ఇద్దాం అనుకున్నా పచ్చగడ్డి ఎండగడ్డి దానా ఏది ఇచ్చినా 80G సర్టిఫికేట్ వస్తుంది, ట్యాక్స్ రిబేట్ కూడా వస్తుంది పబ్లిక్ కి. ఎవరైనా రండి 10 మంది ఎలా కావాలో చేద్దాం. మాది ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తాం, ఫుల్లి పక్కాగా ఉంది. ఎవరు ఏ రోజు వచ్చినా కావాలంటే తప్పకుండా సార్ మీకు అలాంటి వేస్ట్ చాలా వరకు దొరకాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.